మడి ఆచారమునకు కాఫీ గ్రాహ్యమా ఎవరో పద సనాతన ధర్మంలో వాళ్ళు అడిగినట్టున్నారు ఇది మరి కాఫీ అనేది కాదండి ఏదైనా వన్స్ బయట ప్రిపేర్ చేసినటువంటి పొయ్యి మీదకి వెళ్ళి తయారై వచ్చింది అంటే అటువంటి పదార్థాలు ఏవి కూడా మన ఇళ్లలో దేవతా వేదలకి మడికి ఆచారానికి పనికిరావు ఇక్కడ కాఫీ అనేది కాఫీ గింజలు వేయిస్తారు వన్స్ రోస్టెడ్ అలా కాఫీ గింజలు వేయించిన తర్వాత ఆ కాఫీ గింజలు తయారు చేసినటువంటి కాఫీ పౌడరు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత నీకు తాగాలంటే విడిగా తాగడం అయితే మడి ఆచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు ఒక పూజో వ్రతమో నోమో అయితే దానికి సంబంధించిన మహానవతను తయారు చేసే ప్రయత్నంలో ఉండగానో అక్కడ ఈ కాఫీ పౌడర్ పెట్టామంటే మడి అంతా పాడైనట్టే లెక్క దానికి రెండో రకమైనటువంటి అంశం ఇక్కడ ఏమీ లేదు నువ్వు ఏదైతే మడి ఆచారాలకు సంబంధించి పూజలు చేసుకుంటున్నావో ఆ పూజా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఈ యొక్క అంశాన్ని పక్కన పెట్టేసి ముందుకు వెళ్ళాల్సిందే నీకు కాఫీ వన్స్ ప్రిపేర్ బయట అయింది అలాగే మరమరాలు కానీ సేమియా కానీ ఇట్లాంటివన్నీ కూడా వన్స్ బయట తయారైనాయి ఈ బయట తయారైన వస్తువులను తీసుకొచ్చి మరి రోడ్డు మీద తీసుకొచ్చిన వస్తువులని బయట తయారు చేయబడి ముడి వస్తువులు కాదు ముడి వస్తువులుంటే ధాన్యం పప్పులు ముడిపప్పులు ఉప్పులు ఇవన్నీ కూడా అవి వండినవి కాదు వండని పదార్థాలు ఏవైనా సరే అన్ని మడికి పనికి వస్తాయి వండిన పదార్థాలు మనకి నివేదనకు పనికిరావు అలాగే బాయిల్డ్ రైస్ వన్స్ అక్కడ కొంత ప్రిపరేషన్ వెళ్ళిపోయింది అక్కడ వేణెలలో పోసి దాన్ని తీస్తారు అలాంటి బాయిల్డ్ రైస్ కూడా నివేదనలో పనికిరాదు మళ్ళీ ఒక్కడ పనికిరాదు అది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కాఫీ హండ్రెడ్ పర్సెంట్ మడి ఆచారానికి సంబంధించి నిషేధం అండి అది తాగే ఆ ఉద్దేశం ఉంటే కనుక మా కాఫీ తాగాలనే ఉద్దేశం ఉంటే కనుక మడి లేని సమయంలో తాగాలి మడి కట్టుకుని నేను కాఫీ తాగుతానంటే నువ్వు మడిగా ఉన్నట్టు కాదు అది ఆ కాఫీ పౌడర్ ముట్టుకోవడం మూలంగా అదంతా కూడా మైలుపడినట్టు అవుతుంది వంటగదిలో కూడా అందుకోసం పూర్వం వాళ్ళు కాఫీ పౌడర్ మించేవాళ్ళు కాదు కాఫీ పెట్టుకోవడం వేరే పొయ్యి పెట్టేవాళ్ళు అక్కడే కాఫీ లాగే ఆ తర్వాత మడి కార్యక్రమంలోకి వచ్చేవాళ్ళు ఆబ్దీకం పెడుతున్నప్పుడు కానీ పూజా కార్యక్రమాలప్పుడు కానీ బయట ప్రిపేర్ చేసినటువంటి కాఫీని కనుక ముట్టుకుంటే కాఫీ పౌడర్ ముట్టుకుంటేనే మడికి పని కాదు మీకు ఒకవాళ్ళు ఇంట్లోనే రోస్టింగ్ మెషిన్ ఉండి ఇంట్లోనే కాఫీ గింజలు వేయించుకుని వాటితో కాఫీ పెట్టుకుంటే అది మడికి పనికి వస్తుంది ఇది సూక్ష్మంగా మంచి విషయాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు అత్యవసర విషయం బాగుంది శుభం